శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు దుర్గమ్మెట్టలో ఉన్న శబరి శ్రీరామ క్షేత్రంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు కుటుంబ సమేతంగా హాజరయ్యి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత సీతారాముల ఉత్సవ విగ్రహాలను కళ్యాణోత్సవ వేదికైన సమీపంలోని వేమలశెట్టి బావిసత్రం ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఊరేగింపులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన సతీమణి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఆయన సతీమణి, ఇద్దరు పిల్లలు పాల్గొన్నారు. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తలపై మోస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా మీ గోత్రనామాలు అనంతరం మంత్రి కాకాని మీడియాతో మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా శబరి శ్రీరామ క్షేత్రం ఆధ్వర్యంలో శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ధర్మరక్షణ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకెళ్లాలనే విషయాన్ని ఆచరణలో చూపిన శ్రీరాముని జీవితం ప్రస్తుతం సమాజానికి ఆదర్శనీయమన్నారు మంత్రి కాకాని. శబరి శ్రీరామ క్షేత్రం ఆధ్వర్యంలో రామకోటి స్తూపం ప్రాంగణంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కన్నుల పండుగ శ్రీ సీతారాముల వారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని 23 సంవత్సరాలుగా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నటువంటి నడిపిస్తున్నటువంటి శబరి శ్రీరామక్షేత్రం ఆలయ కమిటీ సభ్యులకి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీరాముని జీవిత చరిత్ర ఈ సమాజానికి ఆదర్శప్రాయమైంది. శ్రీరాముడు ఆదర్శప్రాయుడు, అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి అందరు దేవుళ్ళలోకి సంస్కృతి, సాంప్రదాయం, ధర్మాన్ని ఆచరించినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. కాబట్టి ఆ ధర్మాన్ని ఆచరించాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు శబరి శ్రీరామక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఆలయ కమిటీకి మమ్మల్ని ఆహ్వానించి మాకు ఈ దైవ కార్యక్రమంలో అవకాశం కల్పించినటువంటి ఆలయ కమిటీ సభ్యులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.